ఒక భార్య ఎలాంటి విధేయతను పాటించాలి అనేటటువంటి విషయంలో మనకు చక్కని విషయం కనబడుతుంది. మీరు చూడండి, ఉమ్మే సులై మరియు అబూ తలహాల యొక్క సంఘటన మనకు సహీ బుఖారీ ముస్లింలో ఈ ప్రస్తావన ఉంటుంది. అదేమిటంటే చూడండి, ఉమ్మే సులై మరియు అబూ తలహా వారికి ఒక కుమారుడు ఉంటారు. ఆయన అనారోగ్యానికి గురైపోతాడు, ఆయన తీవ్రంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే రోజు మాదిరిగా ఆ రోజు అబూ తలహా రదియల్లా అనేవారు తాను పనిచేయడానికి ఆయన బయటికి వెళ్ళిపోతారు. ఆ రోజు సగంలోనే ఆ కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురైపోయి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఉమ్మే సులైమ్ రదియల్లా అనేవారు ఏం చేస్తారంటే, ఒక మూలన ఆ యొక్క బాబుని ఆ శవాన్ని పడుకోబెట్టేసి ముఖంపై వస్త్రం కప్పేస్తుంది. రాత్రి చీకటి పడిన తర్వాత భర్త ఇంటికి వస్తాడు. భర్త ఇంటికి వచ్చినప్పుడు ఉమ్మే సులైమ్ రదియల్లా అనేవారు ఏం చేస్తారు, చక్కగా అలంకరించుకొని భర్తతో చాలా హ్యాపీగా ప్రేమగా మాట్లాడారు. అబూ తలహా వారు అడిగారు, ఏమని అడిగారు అంటే, బాబు మన బాబు ఎలా ఉన్నాడంటే ఆయన హాయిగా నిద్రపోతున్నాడు, ఇంతే మాట్లాడారు. ఈ విషయం చెప్పారు. తర్వాత అలా నాని వారిద్దరు ఆమె చాలా చక్కగా అలంకరించుకొని ఉన్నారు, అబూ తలహా వారు వచ్చారు, ఇద్దరి మధ్య దాంపత్యం, ఇద్దరి మధ్య సంభోగం కూడా, కలయిక కూడా, రాత్రి కలయిక కూడా జరిగింది. ఆ తరువాత భర్త యొక్క కోరిక తీర్చిన తర్వాత భార్య అంటుంది, ఓ అబూ తలహా, దైవము ఒక జాతికి ఏదో ఒక వస్తువును అప్పగించిన తర్వాత అది తిరిగి అడిగితే దాన్ని అప్పగించాలా లేదా అంటే నిస్సందేహంగా అప్పగించాలని అబూ తలహా అన్నారు. అదేవిధంగా నీ కుమారుని విషయంలో అదే జరిగింది, నీ కుమారుణ్ణి అల్లా ఇచ్చాడు, ఆ కుమారుని మళ్ళీ తీసుకున్నాడు అనగానే, నీ కుమారుడు చనిపోయాడు అనగానే ఆయన తీవ్ర ఆవేదన గురైపోయి, అయ్యో మరి అలాంటప్పుడు ఈరోజు మనం రాత్రి కలయిక కూడా జరిగింది, ఇంతవరకు చెప్పలేదే అంటే భర్తకు ఆ విధంగా విధేయత చూపింది. ఆయన కంగారు పడిపోయి రసూల్ అసలం వారి వద్దకు వెళ్ళి ఏమన్నారంటే, రసూల్లా జరిగిన వృత్తాంతాన్ని వినిపించారు. అప్పుడు మహాప్రవక్త రసూలుల్లాహ్ అసలం వారు ఏం చెప్పారంటే, మీరు కలిసిన ఆ రోజు అల్లా శుభాన్ని కలిగించుగాక అని చెప్పారు. ఆ తర్వాత హదీస్లో చెప్పడం జరిగింది, ఏడుగురు సంతానం కలిగింది వారికి. అల్లాహు అక్బర్. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు, ఏడుగురు సంతానం వారికి కలిగింది. మరో రివాయత్లో చెప్పడం జరిగింది, 9 మంది సంతానం వారికి కలిగిందని. అల్లాహు అక్బర్. ఈ విధంగా భర్తకు ఒక భార్య ఏ విధమైనటువంటి విధేయత చూపిందో ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. మరి ఇలాంటి విధేయత ఇది కేవలము పురుషులు, స్త్రీలు పురుషులపై కలిగి ఉండాలని మాత్రమే కాదు, పురుషులు కూడా స్త్రీలతో ఎలా కలిగి ఉండాలి, భర్తలు కూడా భార్యలతో ఎలా కలిగి ఉండాలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా మరి చాలా స్పష్టంగా ప్రవక్త వారి ద్వారా ఈ విషయాలు చెప్పించారు.